హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మనకు స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్, ఇలా ఎవరైనా అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే మనకు ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. కేస్ మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు, సో మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ల్యాప్టాప్లో డెస్క్టాప్లో అయితే అవసరం లేదనమాట. సో మీ మొబైల్లోనే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మంత్లీ మీరు 15,000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఫీ కూడా ఉండదు, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి. సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి ఫ్రీలాన్సర్ టెలీ కౌన్సిలర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. గైస్, ఫ్రీలాన్సర్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు ఫుల్ టైం రిమోట్ అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ టైం జాబ్ కూడా మనకు అవైలబుల్లో ఉందన్నమాట. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండి పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. కేసు యొక్క టెలికౌన్సిలర్ జాబ్ చేయడానికి సో మీకు ఎటువంటి ల్యాప్టాప్ అయితే అవసరం లేదనమాట. సో మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు, మొబైల్లోనే మీరు యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో మరి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే కేసు ఇక్కడ చూడండి, మనకు హై స్కూల్ డిప్లొమా ఈక్వలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ గైస్. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్, యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడడానికి ముందైతే ఈ యొక్క కంపెనీ గురించి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అంటే ఎలా వర్క్ ఎలా ఉంటుంది, అలాగే కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి మనకు యూట్యూబ్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క లింక్ క్లిక్ చేసేసి మీరు సో ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క కంపెనీ ఏంటంటే టెక్స్ట్ బుక్ కంపెనీ అనేది ఎజుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట స్టూడెంట్స్కి. సో ఎవరైతే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేదంటే ప్రైవేట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో, సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మెయిన్గా మనకు గవర్నమెంట్ జాబ్స్ లైక్ బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, రైల్వే కావచ్చు, గేట్, యూపీఎస్సీ, టీచింగ్ అండ్ మెనీ మోర్ కాంపిటేటివ్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు కదా. సో అటువంటి స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క ప్లాట్ఫామ్లో. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవుతూ ఉంటారనమాట. సో ఇప్పటికే 3.1 crore స్టూడెంట్స్ అయితే ఇక ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయితే చేసుకున్నారనమాట. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ గైస్ మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీళ్ళకి సపరేట్గా వెబ్ యాప్ అలాగే ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉందనమాట, టెక్స్ట్ బుక్ యాప్. ఇక యాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసుకుంటే వర్క్ ఏంటి అని చెప్పేసి చూడండి. ఇక్కడ మనకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్, మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. సో స్టూడెంట్స్కి మీరు ఓవర్ ది కాస్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో స్టూడెంట్స్ యొక్క కెరీర్ డెసిషన్ అంటే వాళ్ళ కెరీర్కి సంబంధించి మీరు ప్రాపర్ డెసిషన్స్ తీసుకునే విధంగా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ సో స్టూడెంట్స్కి అయితే హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే యొక్క కంపెనీకి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్కి యొక్క కంపెనీకి సంబంధించి అలాగే ప్రోడక్ట్ సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో యొక్క క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు రెగ్యులర్గా స్టూడెంట్స్తో కాంటాక్ట్ అవుతుంటే అవుట్ గోయింగ్ కాల్స్ చేస్తూ సో రెగ్యులర్గా ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో దానికి సంబంధించి మీరు యొక్క ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అవుట్ గోయింగ్ కాల్స్ చేసేసి స్టూడెంట్స్కి. అలాగే దీంతోపాటు సో మీరు స్టూడెంట్స్కి యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి యొక్క ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో యొక్క సెల్లింగ్ మెంబర్షిప్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిక్వైర్మెంట్స్ అయితే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఎలా జాయిన్ అవ్వాలి అని అలాగే ఫీజు ఎలా ఉంటుంది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క ప్రోడక్ట్ ఫీచర్స్ గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ప్లాట్ఫామ్లో సో జాయిన్ అవ్వడానికి ఎంత ప్యాకేజ్
ప్యాకేజ్ అవుతుంది. సో ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో కట్టొచ్చు ప్యాకేజ్ యొక్క ఫీజ్ కూడా అని చెప్పేసి మీరు సో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరు కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా మీరు యొక్క జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీరు ఇచ్చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెలికాలర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసా చూడండి. కేస్ మీకైతే 18+ ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఇక పో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే 18+ మీకు ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ రిటైర్డ్ పర్సన్స్ టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకైతే గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్తో పాటు మీకు రీసెర్చ్ అలాగే ఇంటర్ పర్సనల్ అలాగే రికార్డ్ కీపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దీంతోపాటు సో మీకు ఎలిమెంటరీ లాంగ్వేజెస్ని అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అంటే హిందీ లాంగ్వేజ్ని సో ఎలిమెంటరీ లెవెల్లో మీకు మాట్లాడగలగాలి అండ్ అలాగే అర్థం చేసుకుంటే కెపాసిటీ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంతోపాటు మీకు ఏమైనా ఇక టెలిసేల్స్ ఫీల్డ్స్లో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు కాల్స్ బేస్డ్ అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ఫర్ డేకి మీరు ఎన్ని కాల్స్ అయితే మాట్లాడతారో అంత మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫర్ మంత్కి అయితే మీరు 15-20,000 వరకు అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్లోనే వర్క్ చేస్తూ చాలా మంచి ఆపర్చునిటీ అండ్ అలాగే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో పార్ట్ టైంగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. ఓన్లీ వీళ్ళు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు అప్లికేషన్ని రివ్యూ చేసి వాళ్ళు సో మీకు అప్లికేషన్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే టెలిఫోన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి 100% ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. లొకేషన్ వచ్చేసి మనకు నావీ ముంబై మహారాష్ట్ర అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు stajobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏమైనా ఇండిడిలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే సో మీరు ఇండిడి ప్రొఫైల్ని యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా సింపుల్గా ఇక్కడ అప్లై ఉంది కదా సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు సింపుల్గా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ టైం, ఈమెయిల్, మొబైల్ నెంబర్, రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది అనమాట. సో తర్వాత మీరు ఫోర్ డేకి 4 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 10:00 నుంచి నైట్ 8:00 వరకు అనమాట ఇక కంపెనీ వర్కింగ్ అవర్స్. సో ఈ యొక్క వర్కింగ్ అవర్స్లో మీరు ఎనీ 4 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో దీనికి మీకు విల్లింగ్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే మీకు ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడడం వచ్చానైతే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటరా, డిప్లొమా, ఎనీ డిగ్రీనా, ఎనీ పీజీనా అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యట్టు మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫర్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేటనమాట. సో ఇదైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.